నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ విష్ణు పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యన గారు నమస్తే సార్ నమస్తే సత్యన గారు ఈ డెరివేటివ్ ట్రేడింగ్ కి సంబంధించి ఇవాళ ఒక ఆర్టికల్ చదివాను ప్రతి సంవత్సరం యాభై వేల నుంచి అరవై వేల కోట్ల రూపాయల డబ్బులు నష్టపోతున్నారంట డెరివేటివ్ ట్రేడింగ్ లో అవును దీనికి సంబంధించి కొన్ని సరికొత్త ప్రతిపాదనలు కూడా సెబీ రూపొందిస్తున్నట్లు సెబీ చైర్పర్సన్ కూడా అంటే వారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రైట్ ఎందుకంటారు ఇంత పెద్ద ఎత్తున ఈ ట్రేడింగ్స్ ట్రేడింగ్స్లో డబ్బు నష్టపోతున్నారు అంటే రాబోయే రోజుల్లో సెబీ దీనికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారు అసలు అవును ఇది లేటెస్ట్ న్యూస్ కరెంట్ న్యూస్ ఇది చాలా ఉపయోగపడే కంటెంట్ కూడా ఎందుకోసమంటే ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి పెద్ద నష్టపోయేదే ఉండదు పెరగకపోయినా ఏం కాదు ప్రిన్సిపల్ సేఫ్ ఉంటుంది ఈక్విటీ ఓకే ఎందుకంటే పెట్టుబడి పెడతావు పెరిగినప్పుడు కొనుక్కో అమ్ముతావు లేదు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా ఓకే కానీ ఈ డెరివేటివ్స్ వచ్చేటప్పటికి అంటే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ జనరల్గా మా సీనియర్లు ఎప్పుడు చెప్పేది అంతకుముందు అనుభవం మీద ఏమని అరే ఫీచర్స్ చేసేవానికి ఇంకా ఫ్యూచర్ ఉండదురా అని చెప్పేది అంటే ఏంది ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కాన్సెప్ట్ ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళకి మంచి పైసలు వస్తుంది కానీ ఏమాత్రం అవగాహన లోపంతో అవగాహన లేని వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు చూసి వీళ్ళని చూసి వాళ్ళు చూసి ఎంటర్ అవుతారు చూసినారు గల్ అయిపోతారు ఆ గల్లంత్ అయిపోతారు అంటే ఏంటి వాళ్ళకేంటి ఆ టెలిగ్రామ్లోనో యూట్యూబ్లోనో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు చేస్తున్ననో లేకపోతే ఈ ఆప్షన్స్లో చిన్న ప్రీమియంలు ఇప్పుడు బాగా విపరీతంగా అనమాట అంటే డైలీ డైలీ ఒకటి క్లోజింగ్ ఉంటుంది ఇప్పుడు వెన్స్డే వచ్చింది అనుకోండి బ్యాంక్ క్లోజ్ ఉంటుంది థర్స్డే వస్తే నిఫ్టీ క్లోజ్ ఉంటుంది మండే మీడ్ క్యాప్ మ ట్యూస్డే వచ్చి ఫైనాన్షియల్ ఇట్లా బుధవారం బ్యాంకు అంటే ఫ్రైడే నుంచి మండే టు ఫ్రైడే వరకు ఏదో ఒకటి రోజు రోజు ఒకటి ఓపెనింగ్ ఒకటి క్లోజింగ్ ఉదాహరణకి ఇప్పుడు సపోజ్ ఇవాళ గురువారం నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది ఫ్రైడే రాగానే ఓపెనింగ్ ఉంటుంది ఏది వీక్లీ నిఫ్టీ మళ్ళీ మంత్లీ అయితే ఇక్కడ అందరూ నష్టపోయే దేనికంటే మీరు అన్నట్టు అవగాహన లేక దాని మీద సరైన ప్రాపర్గా వాళ్ళు అంటే సపోజ్ ఇప్పుడు వీక్లీ చేస్తారు ఒకరోజు సెలవు వచ్చి ఒక రోజు పెరిగి ఒకరోజు దగ్గర లోపల అయిపోయింది వారం ఐదు రోజుల్లో అందుకని వాళ్ళు ఎక్కువ శాతం నష్టపోతారు అని మీరు అన్నట్టు సెబీ చీఫ్ ఎవరైతే మాధవ్ గురుబుచ్ గారు అంతకుముందు అనడం అయింది వారే కాదు అందరూ కూడా డెరివేటివ్స్ ఎవరైతే చేస్తారో పది మందిలో తొమ్మిది మంది నష్టపోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి అదే విషయం మీద బడ్జెట్లో కూడా వాళ్ళు ట్యాక్స్ పెంచడం కూడా జరిగింది అయినా కానీ జరిగే నష్టం జరుగుతుంది జరిగే నష్టం జరుగుతుంది 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 రెండోది పట్టించుకోవట్లేదు జనం అంటే ఆ డెరివేటివ్స్ ఏదైతే ఆయితే అయితే ఆశపోతే పోయింది కానీ మనం దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మీరు అనేటి లేటెస్ట్ డేటా ఏంటంటే యాభై నుంచి అరవై వేల కోట్లు దీంట్లో నష్టపోతున్నారు మామూలుగా మ్యూచువల్ ఫండ్స్లో షేర్లు కొంటే అంత నష్టపోయేది ఉండదు ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళ పైసలన్నా వాళ్ళకు ఉంటాయి ఇది జనరల్గా జరుగుతుంది అనేది దాని మీద చెప్పడం జరిగింది అయితే ఇది కూడా ఎన్ఎస్సి వాళ్ళు ఒక ఒక కార్యక్రమంలో ఈ విషయం చెప్పడం జరిగింది అయితే ఇంత భారీ నష్టాలు కలుగుతున్నాయి డెరివేటివ్స్లో ఇది పెద్ద అంటే సమస్యగా చూడట్లేరు అని ఆవిడ ఆశ్చర్యం కూడా ఒక వ్యక్తం చేయడం జరిగింది అయితే ఇవే ఫండ్స్ కనుక ఈ అరవై వేలు యాభై వేల కోట్లు ఎవరైతే నష్టపోతున్నారో అవి సేమ్ అంటే మామూలుగా ఎస్ఐపి మాదిరో మ్యూచువల్ ఫండ్స్లోనో ఏదైనా మంచి కంపెనీలు ఆ బిఎస్సి సెన్సెక్సో నిఫ్టీ ఫిఫ్టీనో లేదు సెక్టార్ వైజ్ మెటలో ఆటోనో ఫార్మానో రియల్ ఎస్టేటో ఎడ్యుకేషనో ఎంటర్టైన్మెంట్ ఏ సెక్టార్లో మామూలుగా ఇన్వెస్ట్ చేస్తూ పోయినా కానీ వాళ్ళకి మంచి పైసలు వచ్చేది అని చెప్పేసి ఆవిడ చెప్పడం కూడా జరిగింది అంటే నష్టపోకుండా ఉండటం అయితే ఇంకో మాట కూడా అనటం జరిగింది అయితే ఈటీఎఫ్లు కూడా కొన్ని జరుగుతాయి అన్నట్టుగా ఉంటుంది అంటే ఈటీఎఫ్లు మంచి కానీ వాటిల్లో లివరేజ్ కానీ లిక్విడిటీ పెద్దగా ఉండవు అనేది అనమాట అయితే వీటిలో ఈ ఎందుకు ఎప్పుడు చెప్తున్నారు అంటే ఈ ఇన్వెస్టర్లని నష్టపోకుండా ఉండటం కోసం వాళ్ళని కట్టడి చేయడం కోసం అనమాట ఇప్పుడు ప్రజెంట్ మీరు అన్నట్టు జాగ్రత్తలు ఏంటిది అంటే వీళ్ళు నష్టపోకుండా ఉండాలి అంటే ట్యాక్స్ పెంచరు బడ్జెట్లో అది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ లార్జ్ సైజులు ఉంటాయి ఈ లార్జ్ సైజులని ఎక్కువ చేయటం అంటే పెద్ద మొత్తం లార్డ్ చేస్తే అంతకుముందు ఫైవ్ ల్యాక్స్ ఉండేది లార్జ్ సైజు అంటే టోటల్ అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఇప్పుడు ఎప్పుడైతే షేర్ ధరలు పెరిగినాయో పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు అయితే ఇప్పుడు ఏంటిది ఆ అమౌంట్ మినిమం అమౌంటే పదిహేను నుంచి ఇరవై లక్షలు చేయాలనేది ప్లాన్ ఈ పదిహేను లక్షలు చేస్తే మినిమమే పదిహేను లక్షలు కొనాలి కాబట్టి ఆ మార్జిన్ ఎక్కువ ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు మార్జిన్ తక్కువ అంటే అప్పుడు మార్జిన్ పెంచితే ఏమైతుంది చిన్న ఇన్వెస్టర్లు దూరంగా ఉంటారు అనేది ఒకటి రెండోది ఎవరైతే అంత మొత్తం పెట్టుబడి పెట్టే ఉండేటటువంటి వాళ్ళే ఎంటర్ అవుతారు అనేది ఒకటి అంత కెపాసిటీ కూడా ఉండాలి అంటే ఆ పదిహేను లక్షలు ఇరవై లక్షలతోటి ఒక లాట్ని ఒక తీసుకోగలుగుతున్న అని అంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండాలి లాస్ అయినా గానీ తట్టుకోగలిగే కెపాసిటీ ఉండగల రైట్ ఇవన్నిటితో పాటు వాళ్ళు అవగాహన పెంచుకుంటారు ఎందుకంటే ఎప్పుడైనా కానీ పెద్ద మొత్తం పెడుతున్నప్పుడు వాళ్ళు అవగాహన లేకుండా చేయరు అనేది ఒక ఉద్దేశం వీటన్నిటితోటి వీళ్ళు చెప్పడం జరిగింది అయితే దీనికోసానికి ఇప్పుడు ఇంట్రాడే పొజిషన్స్ లిమిట్స్ని కూడా వాళ్ళు స్ట్రైక్ ప్రైస్ని కూడా క్రమ రెండోది ఈ ప్రీమియంలు ఏవైతే ఉన్నాయో అవే ముందుగానే తీసుకోవటం ఎందుకంటే ముందు ముందు తీసుకోవటం ఏమైందంటే కొంచెం తగ్గిపోతారనేది ఉద్దేశం అన్నమాట ఇవన్నీ కూడా ఇలాంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేసి ఇరవయో తారీఖు అంటే రేపు ఆగస్ట్ ఇరవయో తారీఖు వరకు మీరు అందరి దగ్గర నుంచి ఆ అభిప్రాయాలు సేకరిస్తారనమాట సేకరించి తర్వాత దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం మళ్ళీ తర్వాత అక్టోబర్ ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం ఆగస్టు ఫస్ట్కి వచ్చినాం సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఫస్ట్ నుంచి మళ్ళీ ఈ ఎఫ్ఎండ్ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద ఎస్టీటి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని అమలు పరుస్తారనమాట ఇవన్నీ కూడా చేస్తారనమాట అయితే జనరల్గా అంతకుముందు నుంచి కూడా చెప్పడం జరిగింది ప్రతి పది మంది ఎవరైతే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేస్తున్నారో తొమ్మిది మంది నష్టపోతున్నారు ఒకళ్ళే లాభపడుతురు అనేది జనరల్ అనమాట ఎప్పుడైనా కానీ ఏమైతుంది అంటే ఈ కాల్స్ కానీ పుడ్స్ కానీ ఎవరైతే ఉన్నాయో ప్రీమియంలు కనపడతాయి కానీ రోజులు గడిచిపోతున్న కొద్ది కరిగిపోతాయి రెండోది ఈ కొన్న వాళ్ళకంటే అమ్మిన వాళ్ళకే ఎక్కువ పైసలు వస్తాయి ఈ వాళ్ళు ఎవరు అని అంటే మ్యూచువల్ ఫండ్స్ ఫార్న్ ఇన్స్టిట్యూషన్లు వాళ్ళు హై నెట్వర్క్ ఇండివిజువల్స్ వాళ్ళు అమ్ముతారు వాళ్ళు ఎందుకు అమ్ముతారు అని అంటే మనము ఐదు వేలు పదివేలతోటి తక్కువ ఉందని వీళ్ళు ప్రీమియం పే చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అమ్మితే అంతవరకు వచ్చినా చాలని చెప్పేసి వాళ్ళు అమ్ముతారు ఎప్పుడైనా కానీ జనరల్గా మనం తక్కువ అమౌంట్ చేద్దాం చేద్దామనుకుంటారు ఎవరైతే పెద్ద మొత్తం అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ దగ్గర పెద్ద మొత్తం ఉంటుంది వాళ్ళు ఏంటిది చిన్న మొత్తం వచ్చినా చాలు కానీ కన్ఫామ్గా వచ్చేస్తుంది అనమాట అందుకని వాళ్ళు ఎక్కువ సెల్లింగ్ జోన్లో ఉంటారు మనము కొనుక్కుంటాము వాళ్ళు అమ్ముతారు మనం కొనమంటే వాళ్ళు అమ్మినట్టు మనకు లాస్ వచ్చింది అంటే ప్రాఫిట్ ఆ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అనుకోండి ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి ఎవరైతే సెల్లింగ్ చేస్తారో ఆ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ అది జరుగుతుంది అయితే ఇప్పటివరకు వీలైనంత వరకు ఈ చిన్న ఇన్వెస్టర్లను కట్టడి చేయాలని చిన్న ఇన్వెస్టర్లని అంటే ఈ లాస్ తోటి వాళ్ళు బరాయించలేరు కాబట్టి వాళ్ళని ఆ లాసు లేకుండా ఉంచడం కోసం వాళ్ళని దూరంగా దూరంగా ఉంచాలి దూరంగా పెట్టాలి వీడు అందులోకి ఎంటర్ అయిపోయి రాకపోగా నష్టపోయేది ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఇది మెయిన్ అనమాట అయితే ఇట్లా ఈ విధంగా చేస్తుంది అయితే ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఉంటాయి సెబీ వాళ్ళే అయితే ఈ సెబీ వెబ్సైట్లోకి వెళ్తే ఆ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఎప్పుడున్నాయి ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి వెబినార్లు సెమినార్లు మామూలుగా ఆఫ్లైన్ చాలా ఉంటాయి అయితే ఇవన్నీ కనుక చేసి చేస్తున్న వాళ్ళు ఓకే ఎందుకంటే ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే షేర్ మార్కెట్కి సంబంధించిన కనీసం బేసిక్ ఇన్ఫర్మేషన్ అవన్నీ మనకి తెలుస్తుంది అప్పుడు దాంతోపాటు అయితే ఈ ఇవన్నీ జరగటం వల్ల నష్టపోయేది అరవై వేలు కోట్లు కానీ గవర్నమెంట్ రెవెన్యూ మాత్రం తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు వచ్చింది ఎలా ఈ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా ఎందుకోసం అంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇంకొకటి గవర్నమెంట్కి ఎప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు బైసెల్ చేయటం ఈ ట్యాక్స్లు పెంచడం ఈ ఎప్పుడైనా కానీ ఈ ఎఫ్ఎండ్ ఓలో ఏం జరుగుద్దంటే ఎక్స్పైరీ అప్పుడు స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి ఈ స్క్వేర్ ఆఫ్ అయిపోయినప్పుడు ఏమైతుంది వాళ్ళు క్లోజ్ చేయాలి మళ్ళీ క్లోజ్ చేసి ఏం చేస్తాడు మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పైరీ నెక్స్ట్ ఫ్యూచర్కి మళ్ళీ ఎంటర్ అవుతాడు ఇది క్లోజ్ చేస్తాడు అది ఎంటర్ అవుతాడు ఇది ఇది అమ్ముతాడా ఇది ఇది కమిషన్ పడుతుందా మళ్ళీ రేట్ తేడా ఉంటుందా మళ్ళీ కొత్తది కొనాలన్నా రేట్ ఎక్కువ పెట్టుకొనాలనా మళ్ళీ దాని కమిషన్ పడుతుందా అంటే వీడు నష్టపోయేది కొంత అయితే ట్యాక్స్ రూపంలో నష్టపోయేది కూడా ఇంకెక్కువ ఉంటుంది అయితే జనరల్గా ఎప్పుడు జరిగేది కూడా ఇదే ఎవరైనా కానీ కొంత సంపాదించరు అంటే ఎక్కువ శాతం సంపాదించిన దానికంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే ట్యాక్స్ రూపంలో కూడా చాలా వరకు మ్యాక్సిమం అంటే లాస్ వచ్చినప్పుడు ఇది లాసే ట్యాక్స్ లాస్ట్ లాస్ అనుకుంటాడు అంటే అందుకనే వాళ్ళు ఏం చెప్తారు బాబు నాలెడ్జ్ గెయిన్ చేస్తే ఒక వంద రూపాయలు సంపాదిస్తే ఒక ఐదో పదో రూపాయలు ట్యాక్స్ కట్టు అదే ఎస్ఈటీలు అనుకోండి కమిషన్ కిందనుకోండి బ్రోకరేజ్ అనుకోండి ఏదైతే స్టాంప్ డ్యూటీలు అంటే ఒక ఐదు ఆరు రకాల డ్యూటీలు ఉంటాయి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని టర్న్ ఓవర్ ట్యాక్స్ అని మన కస్టమ్స్ మన మామూలుగా ట్రా మన స్టాంప్ పేపర్ డ్యూటీ ఉంటుంది ఇట్లాంటి ఒక ఐదు ఆరు డ్యూటీలు ఉంటాయి ఇవన్నీ కలిపితే ఓవరాల్గా ఇతను కొంచమే పే చేయాలి అంటే వంద రూపాయలు సంపాదిస్తే ఓ పదో పదిహేను పే చేయాలి అంతే తప్ప ఈయన బై సెల్లు బై సెల్లు చేసి ఫీచర్స్ ఆప్షన్ చేసి వంద సంపాదించి నూట పదో నూట ట్యాక్స్ కింద కట్టిండి అనుకోండి ఇటు లాసు అటు లాసు అందుకే ఎక్కువ శాతం మీరు అన్నట్టు వాళ్ళు కూడా బాబు నువ్వు ఇట్లా చేయొద్దు పోగొట్టుకోవద్దు నాలెడ్జ్ చేసి తక్కువ టర్న్ ఓవర్ చేయి తక్కువ వాల్యూమ్ చేయి ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేసి ఎక్కువ టర్న్ నోట్ చేసి లాస్ అయ్యే బదులు నాలెడ్జ్ లేకుండా అంటే అవగాహన లేకుండా చేయకూడదు అనే ఉద్దేశంతో చిన్న ఇన్వెస్టర్లు దూరంగా పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా రేపు ఆగస్టు ఇరవై తారీఖు ఫైనల్ అవుతుంది తర్వాత మళ్ళీ మనం ఇంకో వీడియోలో మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో మరిశాల్ ధన్యవాదాలు థ్యాంక్ యూ